హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో చామగడ్డతోని టేస్టీగా ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చామగడ్డలంటే కొంచెం జిగురు వస్తుంది కాబట్టి చాలామందికి ఇష్టం ఉండదండి. సో ఇలా మనం ఫ్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటుంది. సాంబార్లోకి, రసంలోకి, రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ చామదుంపల్ని తీసుకుని ఒక కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని దానిపైన ఉండే తొక్కుని తీసేసుకున్నానండి. మరీ మెత్తగా ఉడికించేస్తే మ్యాష్ అయిపోతాయి కాబట్టి జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ తీసుకున్నవి చిన్న దుంపలే కాబట్టి నేను ముక్కల కింద కట్ చేయలేదండి. మీరు కావాలనుకుంటే చామగడ్డల్ని ముక్కలుగా కూడా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చామగడ్డల్ని కూడా వేసేసి ఇందులో మొత్తం అంతా కోట్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకోండి. మనకి ఆల్రెడీ ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అయితే సరిపోతుంది. కావాలంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకుని కలుపుకుని పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో కొద్ది కొద్దిగా వీటిని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా రెండు వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా వేయించుకుంటూ క్రిస్పీగా తయారైనంత వరకు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇలా అన్నిటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇందులోనే 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి తాలింపుని కొంచెం ఫ్రై చేసుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయల్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఆ ఉల్లి ముద్దను వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డల్ని ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మీరు కావాలనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చామగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చామగడ్డ ఫ్రైని రసం, సాంబార్, పప్పుచారు ఇందులోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.